నమస్తే. ప్రస్తుతం నేను భట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉన్నా. ఈ పాదయాత్ర ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాకు చేరుకోబోతున్నది. మోతే మండలంలో సూర్యాపేట దాటి పాదయాత్ర కొనసాగుతున్నది. జస్ట్ ఇప్పుడే భట్టి విక్రమార్క గారితో లంచ్ విత్ భట్టి ఓ ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడే ఉన్నాను. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు మహేష్ కుమార్ గౌడ్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మిగతా సీనియర్ నేతలు దామోదర్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ పద్మావతి గారు, ఇట్లా చాలామంది నాయకులు ఇక్కడే ఉన్నారు. మదన్ మోహన్ గారు, ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి, మాణిక్రావు ఠాక్రే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే, జూలై 2వ తేదీన పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి భారీ బహిరంగ సభ ఉండబోతుందన్నది అందరికీ తెలిసిందే. ఢిల్లీలో అనౌన్స్ చేశారు ఆల్రెడీ, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి ఈ మీటింగ్కి సంబంధించి ఆల్రెడీ ప్రజలకు అప్డేట్ ఇచ్చున్నారు. సో జూలై 2న పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో చేరబోతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ, మాణిక్రావు ఠాక్రే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సమావేశం కూడా అదే సభగా ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తున్నది. సో కానీ భట్టి విక్రమార్కకు సంబంధించిన అనుచరులు, వాళ్ళకి సంబంధించిన నాయకులంతా కూడా, మేము దాదాపు 1200-1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. సో ఈ పాదయాత్రని ఆ మీటింగ్తో పాటు కలపడం వల్ల ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం కానీ, పాదయాత్ర యొక్క ఆ యొక్క ఫీల్ని ప్రజలకు మనం అందించడంలో ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ పాదయాత్ర బహిరంగ సభ పొంగులేటి మీటింగ్తో కలపకూడదన్నది ఎవరైతే ఈ భట్టి విక్రమార్కకు సంబంధించిన అనుచరుడు చెప్తున్నమాట. నేను జస్ట్ భట్టి విక్రమార్క ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సో నేనైతే అనుకోవట్లేదు పార్టీ ఆ రకంగా పెడుతుందని. సో ఖచ్చితంగా పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ ఉపయోగకరంగా ఉండడం కోసమే ఈ సమావేశ డేట్ని ఏర్పాటు చేస్తుంది. బట్ నాకైతే క్లారిటీ ఉంది, బట్ ఆ రకంగా ఉంటుందని నేను అనుకోవట్లేదన్న అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. కానీ ఇక్కడికి ఠాక్రే కానీ మిగతా సీనియర్ నాయకులంతా వచ్చారు. పొంగులేటి కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో భట్టి విక్రమార్కను ఒప్పించి ఏదేమైనా జూలై 2వ తేదీనే ముగింపు సభ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఈ సభకి మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. సభ ఏర్పాటు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఒకటి, పొంగులేటి చేరిక సభ ఒకటి కాకుండా జూలై 2వ తేదీనే పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే మాణిక్రావు ఠాక్రే భట్టి విక్రమార్క మిగతా నాయకులందరినీ ఒప్పించి అందరూ మరికొద్ది సేపట్లో ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ అంశాన్ని ప్రజలకు చెప్పే అవకాశం కనిపిస్తా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.